కన్నీటితో తెలుపు రంగు కావాలా మన జీవితాలు చీకట్లో పోయాయని చెప్పి నలుపు రంగులో కావాలా ఏ రంగు అయితే మన జీవితానికి మన సమస్యను తీరుస్తుందా అని ఆలోచిస్తూనే గడిపారు కానీ నిన్న పండగల మాత్రం లేదు కాబట్టి దయచేసి మా జీవితాలలో పండగల్ని కల్పించి మీ యొక్క ఏదైతే మీ అవకాశం ఉందో మా గలాన్ని విరిపించే అవకాశం మీకు ఉందో దాన్ని ఇస్తే గనక ఖచ్చితంగా మేము జీవితాలు మావి నిండు పండగలు వచ్చినట్టే లెక్క ఎందుకంటే మా వాయిస్ ఎక్కడికి పోవట్లేదని తీతక్క గారి నుంచి ఒక రోజు మాకు ఇలా అక్క మనక మన సమస్య మాట్లాడితే తీరిపోయినట్టే అసెంబ్లీలో మాట్లాడే వాయిస్ అంటూ ఉన్నదంటే తనొక్కరే అన్నారు అది ఏంటో అప్పటి వరకు రాజకీయం గురించి పెద్దగా తెలియని నాకు అక్క వీడియో చూసిన తర్వాత అనిపించింది నిజంగా ఈ అక్క యొక్క కరుణ ఎప్పుడు కలుగుతుందా అని ఆలోచించేదాన్ని కానీ ఈరోజు నిజంగా మా ముందున్నందుకు చాలా థ్యాంక్ యూ మేడం మా గలాన్ని నిజంగా కేసీఆర్ చెవులో వినపడేటట్టుగా చేయండి అలాగే మాకు ఈ అవకాశాన్ని ఇస్తూ ఇంద్ర శోభన్ మేడం గారికి మాత్రం మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకోగలను ఈ యొక్క అమూల్యమైనటువంటి విషయాలని మా కోసం ఒక్కసారి ఈ వేదికలో అందిస్తారని కోరుకుంటున్నాను అక్క నేను ఏడ ఉన్నా ఆత్మీయత అభిమానం భావస్వేచ్ఛ ఆలోచన విధానం నాది సీతక్కది జోష్నది అంటే నేను సీతక్క కలిసి పనిచేస్తాం కాబట్టి ఏడున్నా కూడా ఆత్మ ఏడ ఉన్నా సుఖదిస్తుంది ఎట్లున్నామని ఆ పలకరించుకునేటువంటి ఆత్మీయత పిలుపన్నది చాలా గొప్పగా ఫీల్ అవుతుంటాను మహిళలకి సంబంధించి ఇష్యూ వచ్చిందంటే ఏం చేద్దామన్న అక్కని మాట్లాడుకునే వాళ్ళం ఇమీడియట్ గా స్పాంటేనియస్ గా రెస్పాండ్ అయ్యి ఎంత అయితే అంత ఎంతమంది ఉంటే అంతమంది ఒక కార్యక్రమాన్ని మూవ్ చేసుకొని ముందుకెళ్లే వాళ్ళం అలాంటిది నేను ఏది చేసినా కూడా నా కోసం నిలబడేది ఎప్పుడూ కూడా ఒక మహిళ ఇంకొక మహిళకి తోడు ఉండదని చాలా మంది అంటారు కానీ సీతక్క విషయంలో నేను ఎప్పుడు ఇప్పటి వరకు అయితే అది దూరం నాకు వేరుగా అనిపించలేదు మేమున్నా మేమిద్దరం ఒకటే మా ఆత్మలు ఒకటే అనే విధంగా ఉన్నాం ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే అక్క ములుగు ఆడబిడ్డ అయితే నేను ములుగుకి కోడల్ని అక్కడ మా ఇద్దరి యొక్క ప్రాంతీయతత్వమైన మనస్తత్వమైన పోరాట తత్వమైన అన్నీ కూడా కలగలుపుగా ఉంటాయి కాబట్టి చాలామంది ఇప్పటికి ఎవరు కాల్ చేసినా కూడా మీరు ఇద్దరు సమ్మక్క సారక్కలు అనే విధంగా మాట్లాడతారు మా పేరు మీద ఒకటి పేజీ కూడా క్రియేట్ చేసి పెట్టారు అది ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది అవుతుంది బట్ ఏదైనప్పటికీ కూడా ఈ కార్యక్రమం తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే నువ్వు అడవిలో చెట్లో పుట్టల్లో తిరిగి ఈ సమాజం యొక్క రుగ్మతలు తెలిసి ఈ సొసైటీలో ఏం జరుగుతుందన్న దాన్ని నీ భాషలో ఈ తెలంగాణ సంస్కృతికి అర్థమయ్యే విధంగా ప్రతి గ్రామీణ బిడ్డకు అత్తుకుపోయే విధంగా నువ్వు పనిచేస్తున్నావు పార్టీలకు అతీతంగా అజాత శత్రులు ఎవరైనా ఉన్నారు అంటే అది సీతక్క కాబట్టి ఒక మహిళగా నేను చాలా గర్వపడతాను ఇలాంటి మహిళలు చట్టసభల్లో 50 మంది ఉంటే ఆ సభ ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఆలోచించాను ఏ వేదిక పైన కూడా నిజాయితీగా కొట్లాడేటోళ్ళు ఒక 50 మంది ఉంటే ఆ వేదిక ఎట్లా ఉంటుందో ఆలోచించండి ఇది గమనించినటువంటి కొద్ది మంది డివైడ్ అండ్ రూల్ పాలసీ వైపుకి పరిగెడుతున్నాయి ఇది మనం గమనించుకోవాల్సినటువంటి విషయం రెండోది ఏంటి అంటే ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడానికి ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది అన్ని రకాలుగా ఉపాధి లేక విద్య లేక అన్ని రకాలుగా సఫర్ అవుతున్నారు మరి పొద్దున్న లేస్తే కేసీఆర్ బిడ్డ ఈ మధ్యకాలంలో ఆ మధ్యన మొత్తం అసలు ఏదో మీడియాలో కూడా కనపడలేము ఎక్కడ కనిపించలేదు లిక్కర్ కేసు మూవ్ అవుతుంది అన్నప్పటి నుంచి ఆమె ముఖానికి ఒక ముసుగు వేసుకొని నేను భయపడతలేను నేను కూని అన్నట్టుగా బయట తిరుగుతున్నాను మేకపోతు గాంభీర్యంతో ఆమెకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలా 33% కోసం నేను కొట్లాడతా అని ఆమె ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు ఆ రోజే కౌంటర్గా మేము మాట్లాడాము దానితో నేను నీ రాష్ట్రంలో అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బోనమెత్తిన బతుకమ్మను పట్టుకున్న మా బతుకులు ఎట్లా ఉన్నాయో తెలవాలన్న ఉద్దేశంతో నేను ఉమెన్ రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి అన్ని ఆర్గనైజేషన్తో నేను మాట్లాడాను అందులో 2008 డిఎస్సిలో 1200 మంది అభ్యర్థులు ఉంటే 700 మంది మహిళలు ఆ మహిళలకి ఉపాధి లేదు ఆ మహిళలకి ఉద్యోగం వస్తే అది వాళ్ళ ఆత్మగౌరవం మరి ఇవాళ ఆ ఉపాధి ఆ సాధికారత వైపుకి అడుగులు లేవు నీవు తలుచుకుంటే మీ నాయన తలుచుకుంటే ఒక్క సంతకంతో వాళ్ళకి ఉపాధి వస్తుంది
ఇది నువ్వు చేయదలుచుకుంటే ఇది చేసి నీ చిత్తశుద్ధిని చాటుకో విఆర్ఏలు 23000 మంది ఉంటే దాదాపు 8000 10 12000 మంది విఆర్ఏలు మహిళలే ఉన్నారు వాళ్ళకి ప్రసూతి సెలవులు కూడా లేక ఆగం అవుతున్నారు ఇవాల వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా ఉంది కొద్దిన వచ్చి సంగీభావం తెలిపి వెళ్ళారు వాళ్ళు ఎక్కడైతే మునుగోడి ఎలక్షన్ సమయంలో మోసం చేసి ఆ దీక్ష ఆఫ్ చేశారో వాళ్ళు మళ్ళీ ఈ రోజే మేము మహిళలంతా ముందు పెట్టి నడిపిస్తున్నాం అక్క అని వాళ్ళు ఆ కార్యక్రమం తీసుకోవడం వల్ల వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు కొద్ది మంది వచ్చి సంగీభావం తెలిపి వెళ్ళారు అట్లాగే పొదుపు గుణాన్ని ఎంతో గొప్పగా మహిళల ఉన్నటువంటి గుణాన్ని గుర్తించి ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 2009 లో అభయహస్తం స్కీమ్ తెచ్చి బంగారు తల్లి లాంటి స్కీములు తెచ్చి వడ్డీ లేని రుణాలు లాంటి స్కీములు తెచ్చి ఆ స్కీములు అన్నింటినీ కూడా భీమా మిత్ర లాంటి వాళ్ళు ఈ క్షేత్రంలో గ్రౌండ్ లో పోయే విధంగా పూర్తి ప్రణాళికలతో స్వచ్ఛందంగా పనిచేసినటువంటి 420 మందిని రోడ్డున వేశారు నువ్వు అను అది ఆ చట్టాన్ని రద్దు చేశావు నువ్వు అనుకుంటే వాళ్ళ బతుకులు మార్చగలవు నువ్వు అనుకుంటే తెలంగాణ ఉద్యమంలో మేమంతా ఆనాడు కొట్లాడినాం మాట్లాడినాం అంతగా పరిమితమైనం ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు అవకాశం రాలేదు దేవుడి దయ వల్ల మీ నాయన దయ వల్ల నీకు ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చినా రెండోసారి మీ నాయన దయ వల్ల రెండుసార్లు ఎమ్మెల్సీ అయినా నీకు అవకాశం ఉన్నది నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు నువ్వు చెయ్యి చేసి నీ చిత్తశుద్ధిని చాటుకో అన్న ఉద్దేశంతో ఇవాళ అనాథ పిల్లల వాళ్ళు కూడా సంగీభావం తెలిపెళ్ళారు అనాథ హరిగోసన కార్యక్రమంతో ఈ మధ్య చేశాం వాళ్ళు కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల ఇష్యూస్ చాలా ఉన్నాయి కోకొండలు అలాంటి వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ మాకు తెలంగాణలో బిడ్డలకి కావలసింది ఆత్మగౌరవం ఆ ఆత్మగౌరవాన్ని చంపుకొని మేము బతకలేం అవసరమైతే బొట్టు కారమన్నది ఇద్దాం తప్ప మా ఆత్మగౌరవాన్ని మీ గడిలో తాకట్టు పెట్టాం మా సాధికారతను మీ గడిలో తాకట్టు పెట్టాం ఈ గడిలో తాకట్టు పెట్టిన మా ఆత్మగౌరవాన్ని తిరిగి తెచ్చుకోవడమే మా బాధ్యతగా నడుము బిగించినాం అన్న ఉద్దేశంతో తెలంగాణ ఆత్మగౌరవ వేదిక ఒక కార్యక్రమం తీసుకొని ఇది మొదలుపెట్టినాక దాంట్లోని భాగంగానే ఇవాళ ఈ మహిళా సాధికారత కోసం దీక్షా కార్యక్రమం మీరు వచ్చినందుకు చాలా సంతోషం మీ అమూల్యమైనటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో మేజర్ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బాధ్యత కాంగ్రెస్కి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ఆనాడు మహిళల యొక్క కమిట్మెంట్ ఏంటంటే ఒక్కటే మాటలు చెప్పచ్చు తెలంగాణ ఇచ్చింది ముగ్గురు మహిళా మూర్తులు వాళ్ళు ఉండడం రావాలనే తెలంగాణ సాధ్యమే సోనియా గాంధీ మీరా కుమారి సుష్మా స్వరాజ్ ఆ ముగ్గురు మూర్తులు త్రిమూర్తులు మహిళలు ఉండడం ద్వారానే అది సాధ్యమైంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా సాయుధ పోరాటమైనా తొలి దశ మలి దశ ఉద్యమాలైనా ఇవాళ చాకలి ఐలమ్మ అయినా ఇవాళ మనం చెప్పుకోవాలి రాణి రుద్రమాదేవి అయినా సమ్మక్క సారక్క అయినా వీళ్ళందరూ కూడా మన పోరాట పట్టిన స్ఫూర్తితోనే మనం ముందుకెళ్తున్నాం వాళ్ళ వారసత్వాన్ని కొనిపించుకొని మనం అడుగులు వేస్తున్నాం ఎవరికి భయపడకుండా బెదరకుండా రూపాయకు ఆశ పడకుండా మాకు ఏం రాకపోయినా పర్వాలేదు మమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు ఏదో చేయాలా కష్టపడాలా వాళ్ళ గొంతుకగా మేము మిగిలాలని చెప్పేసి పనిచేస్తున్నాం ఇవాళ మీరు చట్టసభల్లో ఉన్నారు ఇవాళ ఆ చట్టసభల్ని స్తంభింపజేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ మీద ఉన్నది ఇవాళ అసెంబ్లీలో కూడా మీలాంటి వాళ్ళ గొంతులు ఎంత వెకిలిగా మాట్లాడి వెక్కిరిస్తున్నారో చూస్తున్నాం అందులో ఉన్నటువంటి ఆడవాళ్ళకు శాతగాలు మాట్లాడరు కనీసం మనకు లేకపోయినా మాట్లాడుతుందనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు అంత దౌర్భాగ్య పరిస్థితులు వాళ్ళు కొనసాగుతున్నారు కాబట్టి మనం బానిసలం కాదు పార్శలమయ్యి మిమ్మల్ని ఎక్కువ పెడతామన్నదే మన యొక్క నినాదం కాబట్టి ఇవాళ ఇక్కడికి వచ్చి 2008 డిఎస్సీ అయిన ఇందాక నేను చెప్పిన అందరి మహిళా సోదరి మంది తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారత సాధ్యమైనప్పుడు మాత్రమే అది మనం అనుకున్నటువంటి బంగారు తెలంగాణ అయినా తెలంగాణ పునర్నిర్మాణం అయినా చట్టసభల్లో మహిళా సాధికారత సాధ్యమైనప్పుడే వీటన్నింటికి చెట్టు పెట్టగలుగుతాం కాబట్టి ఆ దిశగా మీ యొక్క సలహా సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను తెలంగాణ ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో మహిళా సాధికారత కోసం సోదరిమణి మరి ఇందిరా శోభన్ గారు నిర్వహిస్తున్నటువంటి దీక్ష గురించి నాకు చెప్పడం జరిగింది నిన్న తప్పకుండా వస్తానని మాటిచ్చిన మరి మాట ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మరి 2008 డిఎస్సి ద్వారా మరి నియామకాలు కాకుండా ఇప్పటి వరకు దాదాపుగా 14 సంవత్సరాలు అవుతుంది 14 సంవత్సరాలు నిరీక్షణ
मरी सीतम्मा वनवासम पदनाल संवत्सराल तर्वात इकड़े इंका अयिपोतुन्नट्टु कनबड़ुतुंदी मरी इक्कडिकि वच्चिनटुवंटि जोस्नक गारिकि इतर सोदरी मल्लकु वेदिक मीद उन्नटुवंटि वाळ्ळकु ई 2000 डीएस मरी बाधितुलकंदरिकि मन उपाध्यायुलु अंदरिकि दादापुगा मंचि सीनियर उपाध्यायुलुगा उंडाल्सिनटुवंटि स्थानंलो ఇంకా ఉద్యోగం కోసం ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తూ ఉన్న మీ అందరికీ కూడా ఆ పేరు పేరున మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోరాట శుభాకాంక్షలు పోరాటాలు వర్ధిల్లాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. కానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటేనే అర్థాన్నే మార్చేస్తున్నటువంటి రోజులు వచ్చేసి ఆ రోజు 19వ శతాబ్దంలో మరి 1910 నుంచి 11 నుంచి 17 నుంచి ఇట్లా రకరకాలుగా న్యూయార్క్ పట్టణంలో ఒక కమ్యూనిస్ట్ మహిళ క్లారా చెట్కిన్ అనే ఉద్యమ నాయకురాలు మహిళల మీద జరుగుతున్నటువంటి అణచివేత ఇంత శ్రమ చేసినా శ్రమకు తగ్గ ఫలితం లేదు. పని గంటలు ఎక్కువ 24 అవర్స్కు 18 గంటలు అప్పుడు పని చేయించుకునేటోళ్ళు 24 గంటలు అంటే ఆ రకంగా ఆడవాళ్ళకైతే 24 అవర్స్ వరకు కనీసం ఓటు వేసి తమ హక్కును చాటుకునే అవకాశాలు కూడా లేవు ఆ రోజు. అంటే ప్రపంచంలో దేశంలో ప్రపంచంలో మహిళలు అంటే ఎంత చిన్న చూపుందో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంకా ఇంకా అదే నడుస్తుంది. కానీ వారు మొదలుపెట్టినటువంటి పోరాట ఫలితంగానే మనం ఈ రోజు కొంత పని గంటలు తగ్గించుకొని ఒక వేతనాలు పెంచుకొని ఒక ప్రజాప్రతినిధులను ప్రభుత్వాలను మార్చే శక్తి ఉన్నటువంటి ఓటును ఓటు హక్కును మనం సాధించుకున్నామంటే ఆ రోజు చరిత్రలో జరిగినటువంటి పోరాటాలు. ఇవాళ ప్రతి మహిళా అంతర్జాతీయ దినోత్సవ రోజు గతాన్ని గత విజయాలు ఏమన్నా ఉంటే నెమరేసుకోవడం సమీక్షించుకోవడం ఇంకా మహిళా లోకం ఏ రకంగా ముందుకు పోవాలని ఒక పోరాట కార్యాచరణ రూపొందించుకోవాలి. కానీ ఈరోజు ఎప్పుడైతే ఆనాడు పెట్టుబడిదారు వ్యవస్థకు వ్యతిరేకంగా ఆ ఫ్యాక్టరీలలో మహిళలు మగ్గిపోయి ఇబ్బందులు పడ్డారో ఈరోజు ఆ ఫ్యాక్టరీలలో ఒక మహిళను ఒక బొమ్మలాగా వాళ్ళ ఐటమ్స్కు వాళ్ళ వస్తువులకు వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులకు ప్రచార సాధకులుగా వాడుతున్నటువంటి వ్యవస్థ డెవలప్ అయింది. మనం డెవలప్ అయినాం అంటే అట్లా కూడా మన యొక్క ఫోటోలు మన యొక్క కొలతలు మన యొక్క బాడీ షేప్ను వాళ్ళ రకంగా ఉపయోగించుకొని మార్కెటింగ్ చేసుకోవడానికే కానీ మహిళల మీద జరుగుతున్నటువంటి అణచివేత వేధింపులు లైంగిక వేధింపులు అత్యాచారాలు ఇంకా మరి పని చోట వివక్షత వర్కులోకి తీసుకోవాలంటే రకరకాల కులమానాలు ఇవన్నీ కూడా ఏం తగ్గలే. నిన్ననే ఐక్యరాజ్య సమితి కార్యదర్శి గారు అన్నారు మనకు ఐక్యరాజ్య సమితి ద్వారానే ఈ డేట్ అనేది వస్తుంది మహిళలకు ఒక రోజు. వాళ్ళు పోరాటం చేసి మార్చి 5న ప్రకటించుకుంటూ వచ్చారు మహిళలందరూ ఇట్లా ఒక గ్రూపులుగా సమావేశాలు పెట్టుకొని పోరాట కార్యాచరణ ద్వారా తర్వాత 1975 అనుకుంటా ఐక్యరాజ్య సమితి గుర్తించి ఇది మహిళా పోరాట దినంగా ప్రకటించింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆయననే అంటే ఐక్యరాజ్య సమితి వారేమంటారు అంటే ఇట్లా ఉంటే ఇంకా 300 సంవత్సరాలు మహిళా లోకం ఎంతో పోతుంది అంటే మధ్యయుగాల కాడికి వెళ్తుంది మహిళల మీద ఏ మాత్రం వివక్షత తగ్గలేదు అణచివేత తగ్గలేదు అత్యాచారాలు తగ్గలేదు వేధింపులు తగ్గలేదు ఇదే వ్యవస్థ కనుక దేశంలో ప్రపంచంలో ఉంటే 300 సంవత్సరాలైనా కూడా మహిళలు ముందుపడే మహిళలు ముందుకొచ్చే పరిస్థితి లేదు అని ఆందోళన వ్యక్తం చేసిందంటే ఈ దేశంలో ఏం జరుగుతుంది ప్రపంచంలో మహిళల పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది ఆటలు పాటలతో ఒక బ్రహ్మాండంగా మహిళా అంతర్జాతీయ దినోత్సవం వచ్చినప్పుడే తెలంగాణ ప్రభుత్వానికైనా మరి ఇంకా కేంద్రంలో ప్రభుత్వాలకైనా గుర్తుకొస్తా ఉన్నాయి. ఇవాళ మహిళా బిల్లు కోసం నిజంగానే సిన్సియర్గా బీజేపీ టీఆర్ఎస్ పోరాటం తలుచుకుంటే బీజేపీకి 100కు 100% వన్ సైడ్ మెజార్టీ ఉంది అక్కడ కేంద్రంలో బిల్లు పెట్టచ్చు. ఆ రోజు సోనియమ్మ బిల్లు పెట్టింది పార్లమెంట్లో అంటే రాజ్యసభలో మాకు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడ పాస్ అయింది. పార్లమెంట్కి వచ్చేసరికి ఇతర భాగస్వామ్య పక్షాలు వ్యతిరేకించు దాంట్లో పాస్ చేసుకోలేకపోయింది. కానీ ఇప్పుడు 9 సంవత్సరాలు అయింది నిన్నటి దాకా అడుగులో అడిగేసి చేతిలో చేయి కలిపి సెల్ఫీలు తీసుకునేంత చొరవ బీజేపీ టీఆర్ఎస్కి ఉంది. మేడం కవిత గారు కూడా అంతే చొరవతో మోడీ గారి దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకునేంత చొరవ ఉంది. వారు కూడా పార్లమెంట్లో మెంబర్గా ఉన్నారు అప్పుడు ఒక్కరోజు కూడా మాట్లాడలేదు మహిళా బిల్లు కోసం. ఈరోజు మరి ఏదో చేస్తున్నామని చెప్పుకోవడం కోసం తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి సిన్సియర్గా మేమందరం కూడా ఈ మహిళా బిల్లు రావాలి
ग्राम स्थाई मंडल स्थाई जिला परष स्थाई एक्त रिजर्वे तो अड़क महिला लोक अन्नी रंगा की मुंकोचे अवकाश अल्ला भार्य सीट भर्ती अच्छुना अवना का सर्पंच अम्मे आये अच्छुना जेडपीडी उ मल वाल भार्य सीटा मेम तपद अट्ला पैस्थिंदी काबटी इला स्वतंत्र निर्णय तो वे निजन साधिकारता साध्यम मन के मन निर्णय इपड़ डीएससी द्वारा 2000 डीएससी सक्सेस 2008 डीएससी ये हाईकोर्ट तीर्चना इक प्रभुत् अमल दाने कष्ट पड़ता बैठ नीचे नेन रंग में तनु रंग में अक्न रंग में उड़े समस्या मे फेस उड़े समस्या अर्थ काबी एक्डते महिला कावासिना समस्या आ निर्णयाधिकार दाटो 50% महिला करेक्ट निर्णया करेक्ट इंप्लीमेंटेशन अने जो समस्या चाल वरक दूर अजु यह प्रभुत्म एटे वास्तवा नाचुड़ धोरणि आश पे आशल पल्ले मुझे मन चूस्ते इधे का कठिन उंटे मन दाक कार्याचरण रूप मन तेजा गवर्नमेंट निर्णय बटी मन पोराटने रकर उद्यम से उद्यम द्वारा ओति द्वारा प्रभुत् दे अच्छे अमल लेदा प्रभुत् दे एलक्षे मुड़पेड़ता अब इन रोज पोराट मत स्टेट मन जनाई पालाभिषेका क्षीराभिषेका अरे पाल पसीपिगे पोसा को कड़पन पोटे पोसी क्षीराभिषेका पुटे रेवे वाट पोराटे वे आशा वर्कर् आंध्र कुकल गुंड सूद तो తీసుకుపోయి ఆంధ్ర ప్రగతి భవన్ ఇక్కడ ఒక రోజు భూమి పెట్టి మీరు 6000 10000 ఇస్తాను నిజంగా వాళ్ళు అంతా హర్షం చేశారు కానీ ఏం గాలి ఇంకా మా గురించి మాట్లాడక అంటున్నారు ఎందుకంటే 10000 అనేది ఫిక్స్డ్ వేతనం గాలి ఇంకా వాళ్ళకు అంగన్వాడీల పరిస్థితి ఉద్యోగ భద్రత లేదు అంగన్వాడీ టీచర్లకు కేవలం మాటలతోటి కోటలు కట్టే ప్రభుత్వం ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం అక్కడ మోడీ గారి ప్రభుత్వం ఉంది మాయమాటల పడకుండా వాస్తవానికి సక్సెస్ మనం సక్సెస్ అయ్యేంత వరకు పోరాడుతూనే ఉండాలి మన పోరాటం అనేది తెలంగాణ బిడ్డలకు వెన్నతో పెట్టిన విద్య అంటే మనం మన రక్తంలోనే ఉంది అది మన అంటే మన రక్తంలో ఉన్నటువంటిది ఆ చిన్నప్పటి నుంచి పోరాట తత్వాన్ని మనం తినే తిండిలో ఉన్నది తాగే నీళ్ళల్లో ఉంది ప్రశ్నించడం అనేది మనకు ఒక అది కాబట్టి ఆ విద్యను ఆ యొక్క తత్వాన్ని ఈనాటి సమాజం క్రమక్రమంగా కోల్పోతుంది ఒక దిక్కు ప్రభుత్వాలు కూడా ప్లానింగ్ గా ప్లాన్ తోటి కొంత మధ్యమ వైపు లేదా టీవీలు సీరియల్లు సెల్ ఫోన్లలో యూట్యూబ్ వేరే వేరేటి ఇట్లాంటి ఒక మత్తులాగా అయిపోయింది అచేతనమైనటువంటి వ్యవస్థలోకి యువత పోతుంది పోరాట శక్తి నుంచి అచేతనమైనటువంటి వ్యవస్థలోకి నెట్టేసి ప్రభుత్వాలు తమ యొక్క ఆటలు సాగించుకుంటా ఉన్నాయి 2014లో ఉమ్మడి రాష్ట్రంలో 14000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి ఆదాయం వచ్చేది మనోళ్ళు దాగుతే 14000 కోట్లు ఇప్పుడు ఒక తెలంగాణలోనే 50000 కోట్ల రూపాయలు తాగడం మూలంగా మన జనాలు మన ఇంట్లో పెద్దలు తాగడం మూలంగా మన యువకులు 24 అవర్స్ చాపులు తీసే ఉంటాయి తాగడం మూలంగా 50000 కోట్ల రూపాయలు మనం ఎక్కడ అభివృద్ధి చెందినం అంటే మన తెలంగాణలో 14000 కోట్ల ఆదాయాన్ని మధ్యం ద్వారా 50000 కోట్లకు ప్రభుత్వానికి ఇచ్చి మన ఒళ్ళు మన ఇల్లు గుల్ల చేసుకొని తాగిన మత్తులో ఏమైతమో తెలియకుండా ఆదాయాన్ని ప్రభుత్వానికి అందించే స్థాయికి మన వ్యవస్థ మారిందంటే ఇది డెవలప్‌మెంట్ అని మనం చెప్పుకోవాలి ఇట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి వాస్తవానికి డిఎస్సి 2000 డిఎస్సి వాళ్ళు నన్ను ఎప్పుడు నేరుగా కలవలేదు ఈ సబ్జెక్ట్ వింటా ఉన్నాం కానీ దాని లోతుపాతులు అనేది నాకు కూడా పూర్తిగా తెలియదు అంటే ఈ సబ్జెక్ట్ 2000 డిఎస్సి దీంతో ఉన్నటువంటి డిఎస్సి ప్రాబ్లమ్ ను మేము 2012లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన ట్రైబల్ ఏరియా వాళ్ళది క్లియర్ చేసుకున్నాం మిగతా మీది ఏంటి అనేది మరి పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఇస్తే నేను కూడా మాట్లాడతా అసెంబ్లీలో మరి మహిళల గురించి గాని అంగన్వాడీల గురించి గాని ఆశా వర్కర్ల గురించి గాని ఇంకా ఇవన్నీ అదే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్ల గురించి గాని విఆర్ఏల గురించి గాని
అనేక మంది సమస్యలు వస్తా ఉన్నాయి మాట్లాడుతా ఉన్నాం మాట్లాడతాను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా అభయహస్తం ఇందాక ఇంద్రక చెప్పినట్టుగా రాజశేఖర్ రెడ్డి గారు అభయహస్తం కట్టిస్తే మహిళలకు ఒక భరోసా ఇవ్వడం కోసం వారు చేస్తే ఆ డబ్బులను కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం వాడుకొని ఇవాల బీమా మిత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళందరిని కూడా వాళ్ళని ఉపాధికి దూరం చేసి వాళ్ళకు ఒక చిన్న ఉపాధి లాగుండే వాళ్ళని కూడా మరి దూరం చేసి వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది దీని గురించి కూడా మేము ఇద్దరం గతంలో చాలా సార్లు ఇందిరా గారు నేను మాట్లాడడం జరిగింది తప్పకుండా పార్టీలు ఏ వేరైనా ప్రాంతాలు వేరుగా ఉన్నా జిల్లాలు వేరుగా ఉన్నా ప్రజల సమస్యలు తెలంగాణలో అందరిది ఒకటే కాబట్టి కలిసి వచ్చే వాళ్ళందరం కూడా మహిళలం కలిసి కట్టుగా సమస్యల మీద పోరాడదాం ఖచ్చితంగా పార్లమెంటులో 33% రిజర్వేషన్ బిల్లును పెట్టాలని మరి ఈ రోజు చాకలి ఐలమ్మ సాక్షిగా పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ సాక్షిగా మరి తప్పకుండా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతాం ఇది గ్రామాల కోసమో లేకుంటే ఏదో కేసు నుంచి తప్పించుకోవడం కోసమో ఏదో దేనికోసమో కాదు చేసేది మహిళలకు సమాన సాధికారత రావాలని మరి దేశమంతా ఉన్నటువంటి మహిళలంతా కూడా గొంతు విప్పి మాట్లాడుతున్నారు కాబట్టి మేము తప్పకుండా ఈ ఉద్యమంలో పాల్గొందాము ఉద్యమాన్ని ఉద్రృతం చేద్దాం అని తెలియజేస్తూ మరి మా డిఎస్సి 2008 నియమకాలకు సంబంధించి కూడా మరి గతంలో హరీష్ రావు గారు కానీ వీళ్ళందరూ హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు హామీలను మరి అమలు చేయకుండా మరి నిర్బంధమైనటువంటి విధానాలతో గొంతు నొక్కితే ఇది తెలంగాణ గడ్డ ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ సాధించుకోవడంలో కావచ్చు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో కావచ్చు ఆ రోజు నిజాం నవాబ్ను గద్దెదించడం కోసం ఒక చాక లైలమ్మ బల్లు స్వరాజ్యం ఇట్లా ఆరుట్ల కమలాదేవి అనేక సాయుధ పోరాటాలు కూడా సాగించినటువంటి చరిత్ర అదే రక్తం అదే గడ్డ అదే పోరాటం బిడ్డలందరూ కూడా తలంచుకోవడం కాదు తలెత్తుకొని బతకాలంటే ఖచ్చితంగా పోరాటం మార్గాన్ని ఎంచుకోవాల్సిందే ఆత్మగౌరవంతో బతకాల్సిందే ఆత్మగౌరవం లేని కాడ మనుషులుగా బతికిన మనము మనుషులం కాదు కేవలం ఊపిరి ఉన్న శవాలుగా ఉంటాం తప్ప ఇంకొకటి కాదు ప్రతి యువకుడు ప్రతి యువత పోరాట మార్గాన్ని ఎంచుకోవాలని కోరుకుంటూ మరి డిఎస్సి మహిళలు అదేవిధంగా ఈ 2008 డిఎస్సి ఎవరైతే సఫరర్స్ ఉన్నారో వారికి అండగా మేము ఉంటామని మీ యొక్క డిమాండ్స్ నెరవేర్చేంత వరకు ప్రతి పోరాటంలో మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ మరి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడూ కూడా ప్రశ్నించడం అనేది తగ్గించుకోకండి దయచేసి ప్రశ్నించడం అడగడం నిలదీయడం తగ్గితే తెలంగాణ కూడా ఉట్టిగేం రాలే కదా అందరం పోరాడితేనే వచ్చింది పేరు ఒకరికి వచ్చింది ఇవాళ పదవులు కొంతమందికి వచ్చినాయి రాజభోగాలు కొంతమంది అనుభవిస్తున్నారు కానీ ఇంకా మీలాంటి వాళ్ళు ఆ తెలంగాణ ఉద్యమంలో కూడా 2008 వాళ్ళు డిఎస్సి ఆమె ఇచ్చారు ఏమన్నా తెలంగాణ వస్తే మేము ముఖ్యమంత్రులం అయితే మేము మంత్రులం అయితే మీ సమస్య పరిష్కారం అయితే అని కానీ కాలేదు 9 ఇయర్స్ అయిపోయింది 10 ఇయర్స్ సెంటర్లో 10 ఇయర్స్లోకి వచ్చేసినాం బట్ ఆ ఇష్యూ అనేది అక్కడే ఉంది కాబట్టి చూసిరిగా ఖచ్చితంగా ఈ పరిష్కారం కోసం నా వంతు సహకారం నేను తప్పకుండా చేస్తానని తెలియజేస్తూ కోర్టు అట్లా చెప్తారా అంటే మరి నువ్వు ఏ గ్రౌండ్లో వచ్చినావమ్మా 70-75 మార్కులు వచ్చి 2008లో ఓపెన్లో ఉద్యోగం తెచ్చుకుంటే 4-5 మార్కులు వచ్చిన వాడికి ఉద్యోగం ఇస్తే నేను వాళ్ళకి ఇచ్చినందుకు నేను వ్యతిరేకం కాదు కానీ నాకు నష్టం చేసినామని నా బాధ చెప్పుకునే ప్రయత్నం నేను చేస్తాను ఇవాళ పోస్టులు లేవా 20,000 పోస్టులు ఉన్నాయి నిన్న సబితా ఇందారెడ్డి ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ ఉంది కాబట్టి 10,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తుందని చెప్పింది మరి 10,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఇవన్నీ ఖాళీలు 20,000 ఉన్నాయి ఇవాళ ఇదే 2008 దాంట్లో 1,200 మంది ఉంటే మీ దగ్గర పోస్టులు కూడా 1,800 ఉన్నాయి వాళ్ళకి ఇచ్చినా కూడా ఇంకా మిగులుతాయి ఆ కోటా కిందవి కూడా నీకేం నష్టం లేదు టెక్నికల్గా కూడా అక్కడ నీకు సమస్య లేదు టెక్నికల్గా సమస్య లేని దాని అధికారులే ఈ సమస్య ఉన్నది జటిలంగా ఉందని చెప్పేసి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి కోర్టులు మెట్లు ఎక్కేదాకా చేశారు ఓపికగా పేషెన్స్ గా తొలి మళ్ళీ దశ ఉద్యమంలో వాళ్ళు భరించి మిమ్మల్ని ఇక్కడ దాకా పట్టుకొస్తే ఇవాళ ఇచ్చే పొజిషన్ ఉండి సంతకం పెట్టే పొజిషన్ లో ఉండి కూడా నువ్వు అది చేస్తలేవంటే మీ యొక్క అలసత్వమైన అనుకోవాలి తప్ప మీకు మంచిగా
పండుకుంటే సల్లగా నిద్రపోయిన ఏడ ఉన్న 250,000 జీతం మీకు వస్తున్నది ప్రగతి భవన్ల వండుకున్న ఆయనకు 420,000 వస్తున్నది చాలా ఏ 11,000 ఫైల్ టేబుల్ పైన ఉంటే ఒక ఫైల్ పైన సంతకం పెట్టకపోయినా ఆయనకు 420,000 జీతం వస్తున్నది ఇవాల ఆయన బిడ్డకు 250,000 జీతం వస్తున్నది ఆయన అల్లుడికి 250,000 వస్తుంది మంత్రిగా ఇంకా కమిషన్లు వస్తున్నాయి కొడుకుకు మంత్రిగా కమిషన్లు వస్తున్నాయి కోట్ల రూపాయలు ఇవాల దాచుకొని దోచుకొని ఏడబెట్టుకోవాల అర్థం కాక మీరు పడుతుంటే మా బతికే భారంగా అయ్యే ఇవాల నెలకి అప్పు తెచ్చుకున్నానికి అప్పట్ల కట్టాల అర్థమైతలేదు కిస్తి ఎట్ల కట్టాల అర్థమైతలేదు ఎట్ల బతకాలే పోరగాలని బడికట్ల వంపాలన్న బాధలో మేముంటే మీరు బలిసి కొట్టుకుంటారు ప్రగతి భవన్న ఇవాల బలిసి కొట్టుకోవడం ద్వారానే లిక్కర్ కేసు దాకా పోయింది కథ సో ఈ సిక్కులేని శరం లేనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇక ఏ మాటలతో తిట్టాలి మిమ్మల్ని అడుగుతున్నా మేము ఇది కడుపమండి ఆవేదనతో వస్తున్నటువంటి మాట మీరేమైంది ఉత్తమ సమయంలో దోచుకున్నారు ఆనాడు కూడా వసూలు చేసిండ్రు కోట్ల రూపాయలకు పడగలెత్తిండ్రు ఎక్కడ చూసినా మీ పేర్లే భూ కబ్జాలు మీవే భూములు మీవే ఆస్తులు మీవే బినామీలు అంతా మీవే ఈడ సరిపోతామనండి ఏడ హాంకాంగ్ లో మీవే దుబాయ్ లో మీవే ఏడ చూసినా మీవే మరి మాకేమిచ్చిండ్రు కొట్లాడింది మేము ముందు వరుసలో నిలబడ్డది నువ్వు ప్రాణాలు అర్పించింది నువ్వు ఎన్నడైనా నీ గడిలకున్న కుక్కకు ఉన్న విలువ మాకు లేకపాయ ఇది మా బతుకులు ఇవన్నీ చెప్పుకుంటే ఆవేదన మిగులుతుంది తప్ప మాకేమొస్తుంది చూడకన్నా దానికి కూడా ఇవాళ నా సోదరులు మనలు ఎన్నిసార్లు రోడ్లెక్కి కొట్లాడినా మాకేమిస్తుందక్క ఏం చేయాలా రోడ్లెక్కి అని అడుగుతున్నారు అంటే ఉద్యమాలను కూడా ఎంత నీరు గార్చినారో చెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాం ఇది 2008 డిఎస్సికి సంబంధించినటువంటి కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది కోర్టు ఆర్డర్ కాపీ చదువు రాకపోతే చదువుకోనరా సన్యాసులారా ఈ దాంట్లో కోర్టు 21వ పాయింట్ Accordingly, all the right petitions are disposed of directing the state government to fill up the vacancies with the petitioners if they are coming within the zone of consideration and as per their merit, no cost. Mention Jaisi Chair. ఈ ఉద్యోగము కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని కూడా ఇంప్లిమెంట్ చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మీరు ఎందుకున్నారని అడుగుతున్నాను. దీనిని ఈ కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమని అందరు మంత్రులు ఒక జగతి ఎవరు సబితా ఇంద్రారెడ్డి జగదీశ్వరరావు కేటీఆర్ వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ లెటర్ హ్యాండ్లపైన సంతకాలు పెట్టి వీరు చెయ్యండి అని సబితా ఇంద్రారెడ్డికి రిప్రజెంట్ చేశారు నీ అల్లుడు హరీష్ రావు మొదటి లేఖ రెండవ లేఖ ఎర్రవల్లి దయాకర్ మూడవ లేఖ ఇంద్రకరణ్ రెడ్డి నాలుగవ లేఖ కొప్పుల ఈశ్వర్ ఐదవ లేఖ సత్యవతి రాథోడ్ ఆరవ లేఖ నిరంజన్ రెడ్డి ఏడవ లేఖ శ్రీనివాస్ గౌడ్ ఎనిమిదవ లేఖ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి తొమ్మిదవ లేఖ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా రాసిచ్చారు మరి ఇవన్నీ కూడా గుట్ట దాకా పోని బీజేపీ కాంగ్రెస్ వాడి మాటలు పక్కన పడేదాం పోని నీ పార్టీకి సంబంధించినటువంటి సగం కేబినెట్ ఆమోదం తెలిపింది కదా ఆ కేబినెట్ కూడా ఇజ్జత్ లేదంటే ఎందుకు రా భయ మరి మీరంతా అడ్మినిస్ట్రేషన్ ఎందుకు ఆ పాలన ఎందుకు రాజీనామా చేయండి రాజీనామా చేయండి రాష్ట్రపతి పాలన వస్తుంది మీరిచ్చిన కేబినెట్కి ఇజ్జత్ లేకపోతే ఇజ్జత్ లేకుండా మీరెందుకు బతుకుతున్నారు ఆ మంత్రులు మీరెందుకు కొనసాగుతున్నారు సిగ్గు శరం లేకుండా అని అడుగుతున్నాను నేను వాళ్ళని గత ప్రభుత్వాలు ఒక మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి ఉన్నాయి ఎన్ని ఏం వచ్చినా కూడా దానికోసం నిలబడి పని చేసినాయి మీరు చేసినది నిర్వాహకం ఇది ఇది 2008 డిఎస్సికి సంబంధించింది కోర్ట్ ఆర్డర్ ఎంటనే ఇంప్లిమెంట్ చేయండి మానవీయ కోణం దీనవీయ కోణం మాట్లాడినంత ఆమె ఎవరు ప్రిన్సిపల్ సెక్రటరీ దేవసేన నిన్ను ముట్టడిస్తాం నిన్ను ఉండనియం నీ ఇల్లులో నిన్ను ఇను వేడ ఉన్నా కూడా నిన్ను నిలబడించే పరిస్థితి లేదు ఎందుకంటే సబితా ఇంద్రారెడ్డి ఏం నడుస్తలేదు గుట్టగా మంత్రులకు అంతే ఆమె ఆమెకేం లేదు పవర్ కి పవర్ లేదు నా పాడు లేదు ఆమెకి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ వైభోగం ఏముండే ఇవాళ ఆ ప్రగతి భవన్ లో చేరినాక ఆమె వైభోగం ఏడవైనది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందా ఇది 2008 డిఎస్సి మహిళలకు 1200 మంది ఉంటే 700 మంది మహిళలు ఉన్నారు 1200లో 700 నా మహిళలకి సాధికారత కావాలన్నది నా ఎయిమ్ 700 అంటే మిగతా ఆటోమేటిక్ గా నా సోదరులకు వస్తారు కానీ ఈ దినం పెట్టడానికి కారణం నా మహిళలకి సాధికారత లేదు అనేది తెలియజేయడం కోసమే నేను ఈ కార్యక్రమం చేపట్టాను రెండవది ఆనాడు మహిళా సంఘాలకు సంబంధించి ఎంతో పెద్ద ఎత్తున మహిళలలో పొదుపు గుణం ఉన్నది ఆ పొదుపు గుణాన్ని ఇంట్లో ఉన్నటువంటి దాంట్లో ఆమె
పైసా పైసా కలిపి కూడబెట్టుకుంటే దానికి ప్రభుత్వం ఇంకొంత సహకారం చేస్తే అలా బతుకులు బాగుపడతాయి పిల్లలు బాగుంటారు చదువులు చెప్పించగలుగుతారు ఆరోగ్యానికి బాగుంటాయి అన్ని రకాలుగా ఆలోచన చేసి ఆనాడు మహిళా సంఘాలకు పావులా వడ్డీ నుంచి వడ్డీలైన రుణాల వరకు ఏర్పాటు చేస్తే ఆ వడ్డీలైన రుణాలను ఇవాల పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత నీకే దక్కింది పూర్తిగా నేను 2021 ఆర్టీఏ వరకు రాసినటువంటి దాంట్లో 3500 కోట్ల రూపాయలు 2021 వరకు డేటా ఆ తర్వాత నువ్వు హుజూరాబాద్ ఎలక్షన్ లో అరకొర ఏదో కొద్దినే ఇచ్చావు నేను మళ్ళా ఇవాల రీసెంట్ గా మళ్ళా అధికారులతో మాట్లాడితే వాళ్ళ నాకు ఇచ్చిన లెక్క ప్రకారంగా 4500 కోట్ల రూపాయలు బాకీ ఉంది ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కింద 4500 కానీ ప్రతి రోజు వడ్డీ కడుతున్నారు వాళ్ళు వడ్డీ కడుతున్నారు అసలు కడుతున్నారు బ్యాంకులకి మహిళలు కట్టాల్సింది కేవలం అసలు మాత్రమే వడ్డీ కట్టాల్సింది ప్రభుత్వం కానీ ముక్కు విండి వడ్డీ అసలు కూడా వాళ్ళే కట్టే పరిస్థితి ఉంది 2 రూపాయల ఇంట్రెస్ట్ 14% 17% ఇంట్రెస్ట్ వసూలు చేస్తున్నారు మీరు వాళ్ళ మీద తర్వాత అభయహస్తం అనేది ఒక స్కీమ్ ఉంది చాలా మంది టీచర్లు కూడా ఇంట్లో ఉన్నారు వాళ్ళు కట్టుంటారు అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఉమెన్ కి సంబంధించి మహిళా సంఘాలు అందరూ అన్నిట్లలో ఉన్నారు దాంట్లో ఉమెన్ కి సొసైటీలో రెస్పాన్సిబిలిటీగా సమాజంలో తనకు ఒక గుర్తింపు ఉండాలన్న ఉద్దేశంతో పింఛన్ స్కాలర్షిప్ పిల్లలకి తర్వాత ఇన్సిడెంట్ ఏమైనా అయితే ఇన్సూరెన్స్ కూడా యాక్సిడెంట్ అయినా చనిపోయినా ఇన్సూరెన్స్ తో కూడినటువంటిది అభయహస్తం వైఎస్ఆర్ కో కాంట్రిబ్యూటరీ యాక్ట్ పింఛన్ పేరుపైన 2009 చట్టం చేశారు 2021 మార్చిలో మీరు 26వ తారీఖు నాడు చట్టాన్ని కూడా రద్దు చేశారు ఆ చట్టం రద్దు చేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా తిరిగి మరి మొత్తం కో కాంట్రిబ్యూటర్ కాబట్టి మీరు ఇవ్వాల్సిన మొత్తం అంతా కలిపి 1075 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ తో సహా ఇవ్వాలని నువ్వే ఆర్టీఏ ఇచ్చినావు నాకు ఆ దాంట్లో నుంచి నేను మీరు ఇవ్వకపోతే నేను కోర్టుకు వెళ్ళా పోయిన సంవత్సరం మార్చి 22న కోర్టుకు పోతే దానికి 22 కాదు 13న కోర్టుకు పోయినా 14వ తారీఖు నాడు 12కు కోర్టుకు పోయినా 13 నాడు అభయహస్తం సొమ్ము వాపస్ అని ఈ పెద్ద మనిషి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది ఈయన శాఖ కాదు ఈయనకు సంబంధం కూడా లేదు హరీష్రావుకి సంబంధం లేని శాఖ కానీ స్టేట్మెంట్ ఇచ్చాడు ఎర్రవల్లి దయాకర్ ఈయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు అదే రోజు కానీ ఈ రోజు వరకు ఆ డబ్బులు రాలేదు మార్చి 22 నాడు గవర్నమెంట్ నుంచి ఒకటి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు 451 కోట్ల 68 లక్షలు అంత ముందుకు ఒక 50 మొత్తం కలిపి ఒక అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఒక కాపీ రిలీజ్ చేశారు మార్చి 22 నాడు ఈ రోజు వరకు కూడా ఈ డబ్బులు రాలేదు ఇందులో రావాల్సింది 1075 కోట్లు హుజూరాబాద్ ఎలక్షన్ లో 17 కోట్ల రూపాయలు మాత్రమే హుజూరాబాద్ ఎలక్షన్ లో అభయహస్తం కింద ఇచ్చారు తప్ప మిగతా పైసలు రాలేదు ఇది ఒక భూటకం దీనిని నిన్న కేసీఆర్ కేటీఆర్ కవితమ్మ దీని స్టేట్మెంట్ గా మేము ఇస్తున్నాం అదిగో వస్తుంది అదిగో వస్తుంది అదిగో పులి ఓ స్త్రీ రేప్రా ఇది తెలంగాణ రాష్ట్రంలో మహిళల పరిస్థితి మీకు దమ్ముంటే దీనిపైన సవాల్ విసురుతున్న కవితమ్మ దీనిపైన సమాధానం చెప్పు బోగస్ మాటలు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో పక్క సామెత ఉండదు నా నోట అనిపించక ఆ సామెత ఉత్తర మాటలు చెప్పి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మాయ చేసి మోసం చేస్తూ రక్త మాంసాలు పీల్చుగా తింటున్నటువంటి జనరల్ లాగా ఈ రాష్ట్రానికి పట్టిన శని మీరు తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు కోట్ల రూపాయలు సంపాదించి ఇవాళ మాకు అప్పుల పాలు చేసి బతకలేని స్థితికి తీసుకొచ్చా ఇది ఇలా ఉంటే నిన్న మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద 750 కోట్లు ఇస్తున్నామని చెప్పి అవి పేపరే అవి కూడా ఏమి రావు నేను చెప్పాను ఇప్పుడు లెక్కలతో పాటు మీకు ఏమొచ్చినాయని 4500 కోట్లలో 750 కోట్ల రూపాయలు ఇస్తున్నామని నిన్న పేపర్ స్టేట్మెంట్ ఎందుకంటే ఇలా మహిళా దినోత్సవం కదా పొత్తులేస్తాం నేను మొన్న అడిగిన కవితమ్మ స్టేట్మెంట్ ఇవ్వగానే ఆ రోజు అడిగిన కాబట్టి దాన్ని సర్దుకొని మళ్ళా మహిళా సంఘాల గురి యాదికొచ్చి ఇవి కోడ్ చేశారు అంటే ఉత్తుత్తవే ఇవి ఏమి రావు మనకు అన్నది గుర్తుపెట్టుకోవాలి అసలు వాస్తవానికి వాళ్ళ వాళ్ళు కూడా ఇక్కడికి రావాల్సింది అయితే నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇవాళ డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తామని చెప్పినారంట ఆ 750 కోట్లు కూడా మరి జమ అయితే లేవో చూడాలి అర్ధరాత్రి 12 గంటల వరకు ఉత్త ముచ్చట చెప్పి కాలం వెళ్ళబుచ్చుతారు అందుకనే
తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంఘాల యొక్క సాధికారత కుంటుపడ్డది ఇది నాకు సాధికారత కావాలని ఆత్మగౌరవ వేదిక అడుగుతున్నాను మూడవది విఆర్ఎల్కి సంబంధించి 23000 మంది విఆర్ఎల్ ఉంటే అసెంబ్లీ సాక్షిగా 2008 డిఎస్సి అయినా విఆర్ఎల్ అయినా అభయహస్తమైనా ఇవాల ఇవన్నీ విషయాలు అసెంబ్లీ సాక్షిగా చెప్పినం విఆర్ఎల్కు పేస్ కేరిస్తున్నాం ఏమైంది నీ పేస్ కేర్ విఆర్ఎల్కు వాళ్ళ మహిళలకి ప్రసూతి సెలవులు ఇస్తానని చెప్పినాం ఎవరైనా లేకుండా చేస్తారా పని చేయగలుగుతారు ఇవన్న ప్రైవేట్ వ్యవస్థల్లో కూడా ఇవాల ఆ 3000లకు సంబంధించి ఆ పర్మిషన్ ఇస్తున్నారు మరి ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసే వాళ్ళు చేసే జీతం 10000 ఇందాక పొద్దున చెల్లొచ్చి చెప్తాను అక్క నేను ఎంఏ బిఎడ్ చేసిన విఆర్ఏ ఉద్యోగం వచ్చింది 10 సంవత్సరాల నుంచి ఇంట్లో పడే మూడుగుతున్నా అది బయట జావలే పోలేకపోతున్నా ఇంట్లో జావలేకపోతున్నా ఏం చేయాలన్న పరిస్థితి ఇగో ఇప్పుడు ఆ సోదరు చెప్తున్నాడు నేను 2008 డిఎస్సి బాధని నా భార్య విఆర్ఏ బాధితురాలి ఒక ఇంట్లో ఇద్దరు బాధితులు అయితే మరి ఖర్చులు ఎట్లా ఇల్లు ఎట్లా గడవాలి పోషణ ఎట్లా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రెగ్యులర్ చేస్తున్నానని చెప్పినావు చేసినావా అది జరగలే మోడల్ స్కూల్ కి సంబంధించినటువంటి వాళ్ళకి వాళ్ళని రెగ్యులర్ చేస్తున్నానని చెప్పినావు అది జరిగిందా జరగలే ఇవాల పౌస్ నియమకాలు సన్న సన్న సంటిపులో పోరాటాలు నేసుకొని వాళ్ళు కూడా ఇవాల మన ఈ కార్యక్రమానికి వాళ్ళ మద్దతు కూడా ఉంది కాకపోతే వాళ్ళ వాళ్ళు మన కార్యక్రమంతో పాటు అందరి మంత్రులను కలవడానికి టైం తీసుకున్నారట సవితమ్మ ఇంటికాడ పొద్దుగాల 6:30కి రామ గడపకాడ నేను 9:30కి ఫోన్ చేస్తా ఏడన వస్తుందా అంటే ఈడనే ఉన్న అక్క అమ్మ ఇంకా దిగలేదు ఎప్పుడు దిగుతుందో ఎప్పుడైతుందో అని చెప్తున్నారు అంటే పొద్దున్న లేస్తే ఇల్లు పిల్లలు సంసారం వదిలేసుకొని సమస్యల కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రజలు పరిగెడుతున్నారని చెప్పే ప్రయత్నం చేస్తుంది నీకు సమస్యలు తెలియకపోతే నేను చెప్తారా పోని నన్ను పిలుచుకొని నేను చెప్తా ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో పనికి వాళ్ళలను పనికి రాణాలను చెత్తగాళ్ళను సుట్టు పెట్టుకొని ఇవాళ మంత్రులు అయి ఉండొచ్చు ఇవాళ చట్టసభల్లో అయి ఉండొచ్చు దానివల్ల తెలంగాణ రాష్ట్ర పరువు ఆగమవుతున్నది తెలంగాణ అభివృద్ధి వైపు కాకుండా ఓ 40 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతున్నాం మహిళలకు ఒక్కసారి అధికారం ఇచ్చి చూడు ఎట్లుంటుందో చెప్తాం అంటే నీ బిడ్డ లెక్క కాదనుకో ఆమెకు ఉత్తర పుణ్యానికి నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చే వరకే అది ఆగమై పట్టుకోలేక ఢిల్లీ తిరిగి ఆగమాగం అయ్యేస్తుంది ఆమె ఆమె లెక్క దందాలు చేసిన మా శాత కాదు ఆమె లెక్క తిరుగుడు మా శాత కాదు తెలంగాణ బిడ్డలంటే ఓ పద్ధతి ఉన్నది తెలంగాణ బిడ్డలంటే ఓ సంస్కృతి ఉన్నది తెలంగాణ బిడ్డలంటే ఒక సాంప్రదాయం ఉన్నది తెలంగాణ బిడ్డలంటే ఏం మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి ఎట్లా చెప్పాలి కష్టం వస్తే వాళ్ళతో ఎట్లా నిలబడాలి అది తెలంగాణ సంస్కృతి ఇది ఈ రాష్ట్రంలో కొరవడింది కాబట్టి దాన్ని గుర్తు చేసే పనిలోనే ఇవాళ ఇందిరా పార్క్ వద్ద మా హక్కుల కోసం పోరాడే దినాన్ని ఇవాళ మేము సత్కారాలు తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి మళ్ళా పోరాటాల కోసం ఈ గడ్డపైన ఇలా ఉత్సవాల్సి వచ్చింది ఎవరన్నా ఉన్నారా ఈడ ఇందిరా పార్క్ కాడ ఇంకెవరన్నా దీక్షలు ఉన్నాయా మేము ఒక్కరనే ఉన్నాం దిక్కుమాలలో ఉన్నాం ఇక్కడ నువ్వు చేస్తే మేము ఎందుకు కూర్చుంటాం ఇక్కడ సమస్యలు పరిష్కరిస్తే మేమెందుకు ఉంటాం మాకేం పని లేదా సంసారం లేదా పిల్లలు లేరా మొగుళ్ళు లేదా మాకేం లేదా ఇదే పని పొత్తులు లేస్తే ఎవడు పట్టించుకుంటాడు కాబట్టి జన్యున్ గా పనిచేస్తే మా లాంటి వాళ్ళని వాళ్ళు ఆశ్రయిస్తే వాళ్ళ కోసం వచ్చి కుసం పనిచేస్తున్నా ఈ సమాజంలో నీతిగా నిజాయితీగా బతకడం చాలా కష్టంగా ఉంది నేను ఈ కొద్ది కాలంలో నేను నేర్చుకున్నటువంటివి నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఊళ్ళో నిలబడదు ఎందుకక ఊకి ఎందుకు మాట్లాడతావు అట్లా పోయి ఏదో ఒక పాటలో చేరుకోవద్దు పాటలు చేరగానే కట్టం అయిపోయా మనం మూసేసింది అట్లా కాదు కదా సమస్యల కోసం ఎందుకు బయటకు వస్తారు రోడ్లు ఎందుకు ఎక్కుతలేరని అడుగుతున్నాను గ్యాస్ ధర పెంచిందని రోడ్లు ఎక్కిన బిఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఉన్న ఇన్ని సమస్యలు మేము ముందు పెట్టినప్పుడు వీళ్ళ సమస్యలను ఎందుకు మీరు పరిష్కరిస్తారు నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించిన విధమన్న గ్యాస్ ధర పెంచిందని మరి ఇదెందుకు వేయాలకు వస్తలేదు మహిళా దినోత్సవం నాడు మహిళా సాధికారత కోసం జరిగే వాటిలో నేను ఏ పాత్ర పోషించినా వాటి గురించి నేను ఎంతవరకు కష్టపడ్డానని మీకు ఎందుకు లేదని అడుగుతున్నాను కాబట్టి ఇవాళ ఈ సమస్యలు కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యని అడ్రస్ చేస్తాం ప్రతి సమస్య కోసం కొట్లాడతాం పార్టీలకు అతీతంగా కొట్లాడే వాళ్ళు ఎవరున్నా వాళ్ళని కలుపుకొని పనిచేస్తాం ఇవాళ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో చాలా మంది ఎవరికి చెప్పుకోవాలో ఎక్కడికి పోవాలో ఏం చేయాలో తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ ఒక తాటిపైకి చేస్తాం కొట్లాడతాం తెలంగాణ కోసం ఎట్లయితే పోరాటం చేస్తామో వచ్చిన తెలంగాణలో హక్కుల కోసం కూడా గట్టే పోరాటం చేస్తాం కవిత ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినాడే చెప్పిన నేను ఆమె 10వ 14వ తారీఖు మధ్యలో 10 నుంచి 14 మధ్యలో అరెస్టుకు రంగం సిద్ధం
అవసరమైతున్నది దాని కోసమే ఇవాల ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేస్తాను చెప్పింది ఇవాల నీ కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా స్పందించాలట ఏమమ్మా నువ్వు మాకు ఏం చేసావని మాకేమన్నా బాలేకపోతేస్తివా మా పిల్లలకు అత్యాచారాలైతే వస్తు పలకరిస్తివా ఆత్మహత్యలైతే ఎందుకు చేసుకురాని అడిగితివా మా రైతన్నకు ఆగమైతే వస్తివా లేకపోతే నా ఆడబిడ్డలకు కష్టం వస్తా నిలబడతివా దేనికి వచ్చినవారు నీకు మీ మద్దతు ఇవ్వాలా పోనీ నీ లిక్కర్ దందాలు వచ్చిన పైసలతో ఏమన్నా తెచ్చి మాకేమన్నా ఇచ్చినావు మీరు బాగుపడమని ఎవరికైనా బిజినెస్ పెట్టించినావా దేనికోసం నీకు అండగా నిలబడాలా ఆడదాడన్న సారదంద చేస్తా అయ్యా సిగ్గుండాలా కొంచెమన్నా నాలాంటిది ఇలాంటి మాటలు మాట్లాడే నాకే గలీజ్ అనిపిస్తాను ఊర్లలో ఉన్న బెల్ట్ షాపులు బంద్ చేసి అర్హత లేదు నీకు నువ్వు పోయి దేశంలో పోయి రాష్ట్రాలు తిరిగి లిక్కర్ దంద చేస్తున్నావు ఇదాని సంస్కారం నీ జాగృతి దగ్గర నేర్పిండే మహిళలను జాగృతం చేస్తాంటే ఇట్లాంటి దందలు చేయడానికి జాగృతం చేసినవా దీనికోసం పెట్టావా నీ సంస్థ అందుకే తెలంగాణ జాగృతి కాస్త భారతీయ జాగృతి అయిందని అడుగుతున్నా నేను నేను మొన్న ఆమె తిడితే ఆమె ఒక చెంచా నన్ను నన్ను క్వశ్చన్ చేసి మాట్లాడుతున్నాను నా గురించి తెలుసుకో ఫస్ట్ నువ్వు మాట్లాడే ముందు నేనేందో తెలుసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది ఆ చెంచా గాళ్ళంతా ఒకటే కవిత అనుకున్నటువంటి ఆమె చెప్తున్నటువంటి రిజర్వేషన్ అనేది బోగస్ నీ రాజకీయ పబ్బం కోసం లిక్కర్ని ఆ దానిని పక్కన వేసి పట్టించడం కోసం మాత్రమే నువ్వు మాట్లాడుతున్నావు తప్ప నీలో చిత్తశుద్ధి లేదని తేలిపోయింది నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రగతి భవన్లోనే ఉన్నావు ఈ సమస్య పట్ల స్పందించు ఇమిడియట్ గా వీళ్ళ సమస్య పరిష్కారం చేయి నేను కూడా నీతో పాటు జంతర్ మంతర్ వస్తా ఈ సమస్యకు నువ్వు పరిష్కారం ఇమిడియట్ గా చేయి నేను చెప్పినటువంటి ఈ సమస్యలకు ఇమిడియట్ గా పరిష్కారం చేయి వస్తా నీతో పాటు జంతర్ మంతర్ వచ్చి నీతో పాటు మహిళా బిల్లు కోసం పోరాటం చేస్తా ఉత్త పుణ్యానికి ముచ్చ మాటలు చెప్పుడు బంద్ చేయి బాగా మాటలు వచ్చినాయి తండ్రికి కొడుకుకు అల్లుడికి బ్రహ్మాండమైన మాటలు నేర్చుకురు ఆ మాటల ద్వారా ఈ ప్రజలని మోసం చేస్తున్నారని చెప్పక తప్పట్లేదు కాబట్టి మనం ఎక్కడా కూడా అలసిపోవద్దు పోరాటం అన్నది ఆగదు సమస్యకి సొల్యూషన్ దొరికేంత వరకు పోరాడదాం ఇంకా ఉన్న మహిళలందరినీ కూడా ఏకం చేద్దాం మహిళలు తలుచుకుంటే జరగదంటూ లేదు జెన్యూన్గా జెన్యూన్గా పనిచేసేటువంటి మహిళలు ఒక్కసారి రోడ్ ఎక్కితే ఎవరు ఆపలేరని గుర్తుంచుకోవాలి కాబట్టి గుమ్మిల ఏమంటారు గుమ్మిల సత్తలు గుమ్మిలే ఉండాలని నా పిల్లలు పందికొక్కులు కావాలని అనుకోవద్దు దయచేసి పోరాటాలు చేస్తే అన్నీ వస్తాయి పోరాటం వైపు మనం పరిగెత్తాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంటికాడున్న నా అక్కజన్న కూడా చెప్తున్నా రాజు బయట సంసారం ఎప్పుడు ఉంటుంది సాగరం ఎప్పుడు ఉంటుంది పిల్లలు ఎప్పుడు ఉంటారు అది కామన్ అవన్నీ నడుస్తూనే ఉంటాయి నాకు లేవనుకుంటారా బాధలు మస్తు బాధలు ఉన్నాయి కానీ ఏం చెప్తాను తప్పదు ఒక ఫీల్డ్ ఎంచుకున్నా పని చేయాల్సింది అందులో వాడు ఏదేమైనప్పటికీ కూడా కాబట్టి ఈ మహిళా సాధికార దినోత్సవం రోజు తెలంగాణ రాష్ట్రంలో కొరబడినటువంటి సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం ముందు ఇవన్నీ విషయాలు పెట్టినాం ఇక్కడికి వచ్చినటువంటి నా ఇంటెలిజెంట్ సోదరులు కూడా నీట్గా రాసి పంపిస్తారని అనుకుంటున్నా వీటి కోసమే ఈ వేదిక పెట్టింది దీక్ష చేయడం జరిగింది మహిళలకు రావాల్సినటువంటి చట్టసభ రిజర్వేషన్ లోకల్ బాడీలో ఏ విధంగా అయితే ఇచ్చినారో అట్లాగే అసెంబ్లీలో కూడా ఒరిస్సా సీఎం 33% ఏ విధంగా అయితే ఇచ్చినాడో అదే విధంగా మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతూ చేయాలనే విధంగా మేము ఈ వేదిక డిమాండ్ చేస్తుంది మహిళల హక్కుల కోసం మహిళల అభ్యున్నతి కోసం మేము పనిచేస్తామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం